హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టీచర్ టెక్స్. బ్యాగ్లెస్ డే రోజు ఏ కార్యక్రమాలు నిర్వహించాలనేది, ప్రైమరీ క్లాసులకు ఏ విధంగా ఉంటుందనేది చూసుకుందాం. ఇప్పుడు సెకండరీ లెవెల్కి అంటే 6 నుంచి 10 తరగతులకి ఏ యాక్టివిటీస్ అనేవి నిర్వహించాలి బ్యాగ్లెస్ డే రోజు అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. 6 నుంచి 10 తరగతులకు సంబంధించి ఒక యాక్టివిటీ అయితే ఫీల్డ్ విజిటింగ్ అయితే చేయవచ్చు. దీని ద్వారా రీజనింగ్ స్కిల్స్ కానీ అబ్జర్వేషన్ స్కిల్స్ కానీ డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఒక పోస్ట్ ఆఫీస్ని విజిట్ చేయడం కానీ, ఒక వేరే ఏమైనా షాప్ విజిట్ చేయడం కానీ, ఇలాంటి ఒక ఫీల్డ్ విజిట్ అయితే నిర్వహించవచ్చు. నెక్స్ట్ ఒక సర్వే అనేది నిర్వహించవచ్చు. అంటే డిఫరెంట్ ఫుడ్ కాంపోనెంట్స్ పైన, డిఫరెంట్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ పైన ఒక సర్వే చేయమని చెప్పవచ్చు. ఇలాంటి అవుట్డోర్ యాక్టివిటీస్ అనేవి చేయవచ్చు. ఇంకా ఒక ఎలక్ట్రిక్ షాప్కి తీసుకెళ్ళొచ్చు. అక్కడ ఏ మెటల్స్ యూజ్ చేస్తున్నారు, నాన్ మెటల్స్ ఏమి యూజ్ చేస్తున్నారు, డైలీ లైఫ్లో ఒక ఎలక్ట్రిక్ షాప్లో ఏమేమి అనేవి యూజ్ చేయడం జరుగుతుంది, ఆ యొక్క మెటల్ అండ్ నాన్ మెటల్ యొక్క వాటి పాత్ర ఏంటి, వాటి ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి, అదేవిధంగా వాటి కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి, ఇలాంటి అబ్జర్వేషన్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఒక ఫీల్డ్ ట్రిప్లో భాగంగా ఒక కిరాణా షాప్కి తీసుకెళ్ళొచ్చు. దీంట్లో సింపుల్గా అక్కడ లాభం ఏంటి, నష్టం ఏంటి, ఇక్కడ వచ్చే ప్రాఫిట్ లాస్ వాటి గురించి అయితే తెలుసుకోగలుగుతాడు. ఇదే విధంగా నెక్స్ట్ ఈ యొక్క సెకండరీ లెవెల్ పిల్లలకి ఏంటంటే క్విజ్ టైం, అంటే ఒక క్విజ్ అనేది నిర్వహించవచ్చు. వీటి వల్ల కాంపిటేటివ్ స్పిరిట్ అనేది డెవలప్ అవుతుంది. అదేవిధంగా భాషలో కానీ వారి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డూడ్లింగ్ అనేది చేయవచ్చు. డూడ్లింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ని తీసుకొని వాటిని డ్రాయింగ్ రూపంలో కానీ పెయింటింగ్ రూపంలో కానీ చిత్రీకరించడం, దీన్ని డూడ్లింగ్ అంటారు. ఇలాంటి యాక్టివిటీ అయితే మనం ఇవ్వచ్చు. వాళ్ళు రకరకాల రంగులు తీసుకొని ఒక ముగ్గులు వేసినట్టు వాళ్ళు ఒక ఏదైనా ఒక డ్రాయింగ్ని, ఫర్ సపోజ్ బయాలజీలో ఏదైనా ఒకటి తీసుకొని వాళ్ళు డ్రాయింగ్ చేయడం కానీ ఇలాంటివి అయితే చేయవచ్చు. వీటి వల్ల సైకో మోటార్ స్కిల్స్ కానీ, అదేవిధంగా ఇమాజినేషన్ కానీ, వారి యొక్క క్రియేటివిటీ కానీ డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూపించినట్టు వాళ్ళ చేతిలో కూడా రకరకాల ఆకారాలు అయితే చిత్రించుకోవచ్చు. అదేవిధంగా డిఫరెంట్ ఇక్కడ వెజిటబుల్స్ తోటి కూడా ఒక ఆకారం అయితే తయారు చేయడం జరిగింది. ఇదే వాళ్ళు ఏంటంటే వాళ్ళ క్రియేటివిటీని యూజ్ చేసుకొని ఏదైనా ఒక డ్రాయింగ్ అనేది డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. ఇదే విధంగా ఒక మోడల్ మేకింగ్, అంటే ఇక్కడ పిక్చర్లో చూపించినట్టు మేకింగే పిన్ హోల్ కెమెరా. ఒక పిన్ హోల్ కెమెరా అనేవి మనం లోకాస్ట్ నో కాస్ట్ ఒక మెటీరియల్స్ అనేవి ఉపయోగించి ఒక పిన్ హోల్ కెమెరాని అయితే తయారు చేయించవచ్చు. అదేవిధంగా ఆ మోడల్ గురించి అయితే వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమని అడగాలి. దీనివల్ల వాళ్ళు ఆ పిన్ హోల్ కెమెరా అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది ఇతరులు తెలుసుకోగలుగుతారు. అదేవిధంగా వాళ్ళకు కూడా పూర్తి అవగాహన అనేది ఆ యొక్క మోడల్ పైన వస్తుంది. విద్యార్థులచే ఒక స్కిట్ అనేది మనం డెవలప్ చేయవచ్చు. వారికి ముందే ఒక కాన్సెప్ట్ అనేది ఇచ్చేసి వారికి రకరకాల పాత్రలు అలాట్ చేసి ఆ యొక్క కాన్సెప్ట్పై వాళ్ళకి స్కిట్ అనేది ప్లే చేయమంటే వాళ్ళు చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులచే ప్రయోగాలు అనేవి అయితే చేయించవచ్చు, ఎక్స్పెరిమెంట్స్. ఇక్కడ చూపించినట్టు సింక్ అండ్ ఫ్లోట్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ డిఫరెంట్ ఫుడ్ మెటీరియల్స్, ఇలాంటి చాలా రకాల కాన్సెప్ట్లు అయితే ఉండడం జరుగుతుంది. వాటిపై ప్రయోగాలు అనేవి చేయవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఒక రోల్ ప్లే అయితే నిర్వహించవచ్చు. ఇక్కడ చూపించినట్టు ఒక శాంపుల్ రోల్ ప్లే, ఐఎమ్ అన్ యాసిడ్, ఐ హ్యావ్ అ సౌర్ టేస్ట్, ఇన్ డే టు డే లైఫ్ ఐ ప్లే ఎ వైటల్ రోల్. ఇలా ఒక రోల్ ప్లే చేసి యాసిడ్ గురించి ఒకరు, బేస్ గురించి ఒకరు, అదేవిధంగా ఇలా రకరకాలుగా వాళ్ళకు ఒక కాన్సెప్ట్ అయితే ఇచ్చేస్తే ఇలా రోల్ ప్లే అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఒక మ్యాథ్ కార్నర్ అనేది అయితే నిర్వహించవచ్చు. మ్యాథ్స్ పైన అవగాహన వచ్చేటట్టు ఒక డిఫరెంట్ మ్యాథ్స్కి సంబంధించి ఏవైనా క్వశ్చన్స్ కానీ, వాటికి మ్యాథ్స్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ, అదేవిధంగా మ్యాథ్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేవి తెలియజేసే విధంగా ఒక మ్యాథ్స్ కార్నర్ అయితే నిర్వహించవచ్చు. మోడల్ ఎలక్షన్స్ కూడా నిర్వహించవచ్చు. వీటి వల్ల విలేజ్ అడ్మినిస్ట్రేషన్ పైన అవగాహన అనేది అయితే వల్ల కలుగుతుంది. ఎలక్షన్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ స్కూల్, ఒక గ్రామ పంచాయతీ పైన, అదేవిధంగా ఇలాంటి ఎలక్షన్స్ పైన అయితే వాళ్ళకు అవగాహన అనేది అయితే వస్తుంది. ఒక ఇంటర్వ్యూ అయితే నిర్వహించవచ్చు. ఇక్కడ పిక్చర్లో చూపించినట్టు ఒక డాక్టర్తో కానీ, ఒక రెవెన్యూ అధికారితో కానీ, అదేవిధంగా ఒక గ్రామ పంచాయతీ అధికారులతో కానీ, ఎవరైనా పై అధికారులతోటి ఇంటర్వ్యూ అయితే చేయవచ్చు.
వీటి వల్ల ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది అయితే డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక మోడల్ అసెంబ్లీ కానీ, ఒక మోడల్ మేకింగ్ కానీ, అదేవిధంగా ఒక రంగోలీ ద్వారా వాళ్ళు డిజైన్ చేయడం కానీ, ఈ విధంగా అయితే చాలా కార్యక్రమాలు అయితే 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అయితే నిర్వహించుకోవచ్చు. ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ మనం నిర్వహించడం ద్వారా బ్యాగ్లెస్ డే రోజు అయితే సక్సెస్ఫుల్గా చేయవచ్చు. ఇలా ఫీల్డ్ ట్రిప్స్ కానీ, మనకు ఇంటర్వ్యూస్ కానీ, మోడల్ మేకింగ్ కానీ, ఇలాంటి డూడ్లింగ్ కానీ, క్విజ్ కానీ, ఇలాంటివి అయితే మనకు చాలా రకాలుగా అయితే నిర్వహించవచ్చు. ఎందుకంటే ఒక ఫీల్డ్ ట్రిప్ అనేది ఒక కిరాణా షాప్కే కాకుండా చాలా రకాల దగ్గరికి అయితే మనం తీసుకెళ్ళచ్చు. ఒక బయట ఏదైనా ల్యాండ్ దగ్గరికి తీసుకెళ్ళడం కానీ, ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్ళడం కానీ, దాని ఒక కాలువ దగ్గరికి కానీ, ఒక హాస్పిటల్ దగ్గరికి కానీ, ఒక ఫారెస్ట్ దగ్గరికి కానీ, ఇక్కడ ప్రతిదీ మనకేంటంటే ఫీల్డ్ విజిటింగ్, ఫీల్డ్ ట్రిప్ లాంటిది వస్తుంది. ఈ యొక్క బ్యాగ్లెస్ డే అంటే ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది ప్రైమరీ వాళ్ళకంటే కొంచెం లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సెకండరీ లెవెల్కి వచ్చేసి 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ప్రతిదీ కొంచెం ఏంటంటే వీళ్ళ లెవెల్కి తగ్గట్టుగా ఇలా డిజైన్ అయితే చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.